కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు బోధన అందిస్తున్నారు ఉపాధ్యాయులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గోవిందాపురంలో గల స్కూల్ విద్యార్థులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేస్తున్నామని, ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్లోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరికి టెంపరేచర్ చూస్తామని, ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఉన్నట్లయితే వారిని ఇంటికి పంపించేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రపరచడానికి శానిటైజర్ అందుబాటులో ఉంచుతామని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు భాష 19 న్యూస్కు తెలియజేశారు. పాఠశాలలో ఉన్న మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నాం. పిల్లలెవరికి కోవిడ్ లక్షణాలు అవి కనిపించటం లేదు. అట్లాగే శానిటైజర్సు, హ్యాండ్ వాషు, చేతులు శుభ్రం చేయటం అన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే మన పాఠశాల జరుగుతూ ఉంది. ఇంకేం కావాలి? డైలీ ఎంత ఫుడ్ పెడుతున్నారు? రోజు చేతులు కడుక్కోవటం, కయ్యాలు కడుక్కుంటాం, జలుబు జలం లాంటి లక్షణాలు. జలుబు జలం అంటే రావద్దన్నారు సార్.